ముద్రగడ పద్మనాభం ఎన్నికల సమయంలో కాపుచేతకిచ్చిన హామీలు అమలు చేయాలని సీఎం చంద్రబాబుకు గుర్తు చేసేందుకు జూలై 26 నుంచి చావో రేవో చెలో అమరావతి కార్యక్రమాన్ని చేపట్టినట్టు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చెప్పారు. సోమవారం కెర్లంపూడిలోని తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు రాసిన లేఖను చెలో అమరావతి రూట్ మ్యాప్ను విడుదల చేశారు. కావున కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతుంటే ఉద్యమ నాయకులను విడదీసే కార్యక్రమం చేపట్టడం సీఎం హోదాలో ఉన్న చంద్రబాబుకు తగదన్నారు ముద్రగడ. తమ జాతి చంద్రబాబు వద్దకు వెళ్లి రిజర్వేషన్లు ఇవ్వమని కోరలేదని, ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం కోసం ఆయన హామీ ఇచ్చి ఓట్లేయించుకున్నారని గుర్తు చేశారు. అధికారం చేపట్టి 3 ఏళ్ళు దాటినా కాపులకు రిజర్వేషన్లు కల్పించకపోవడం మోసం కాదా అని ప్రశ్నించారు. హామీలను అమలు చేయకుంటే జూలై 26వ తేదీ నుంచి పాదయాత్ర చేసి తీరతామని స్పష్టం చేశారు. ముద్రగడ పాదయాత్ర జూలై 26న కెర్లంపూడిలో ఆయన నివాసం నుంచి ప్రారంభమవుతుంది. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల మీదుగా అమరావతికి 116 గ్రామాల మీదుగా సాగుతుంది. కాగా ముద్రగడ పాదయాత్ర చేసేందుకు అనుమతి అడగరు. ఆయన అడగకపోతే ప్రభుత్వం ముందుకు సాగనివ్వదని హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప పేర్కొన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడంపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కాపులు అయినట్లయితే తెలుగు ఫోకస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫోకస్ టీవీ.